మీ చర్యలకు మీరు సాక్షులుగా ఉండండి, అంతేకాని మీ చర్యల్లో భాగస్థులు కాకండి. ఇది కనుక మీరు మరింత ఎక్కువగా క్రమబద్ధంగా ఆచరించినట్లయితే నిశ్చింతగా మీకు మీరే సాక్షులుగా మారుతారు. దీనికి నిరంతర స్మరణ చాలా సహాయపడుతుంది. ఇంగ్లీషులో బికమింగ్ అని అంటారు. అంటే ఒక వ్యక్తి తానుగా కనపడుతూ వేరొక వ్యక్తిగా మారటం అన్నమాట. అసలైన నిరంతర స్మరణ వల్ల కలిగే ఈ స్థితి అత్యంత ప్రత్యేకమైనదిగా బాబూజీ చెప్పేవారు. చేప నీళ్లల్లో ఉన్నా దానికి తను నీళ్లలో ఉందని తెలియదు. నిరంతర స్మరణ కూడా అలాంటిదే. అది నీ సహజ స్థితిగా అయిపోయినప్పుడు నీవు అందులో ఉన్నట్లు నీకు తెలియదు.